అందరికీ నమస్కారం. నిన్న ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ చూసిన తర్వాత వెంటనే మార్నింగ్ షో ఎర్లీ అవర్స్లో చూసి ఇమీడియట్గా నేను రివ్యూ చెప్పడం జరిగింది. మా స్టూడెంట్స్ అందరూ చాలామంది అడిగి సార్ రివ్యూ చెప్పండి అని అంటే చెప్పడం జరిగింది. నిజాయితీగా చెప్పాలని ప్రయత్నం చేశాను. అందులో నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని ఏమి అనలేదు. బ్యానర్లు కానీ, దర్శనం కానీ, సాంకేతిక వర్గాన్ని కానీ, నిర్మాతలు కానీ, కథానాయకులు కానీ, నా వ్యక్తిగత అభిప్రాయాలను కొన్ని చెప్పాను. అంటే బాలకృష్ణ గారు కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తుంటే బాగుండు అని ఒకటి. తర్వాత ఎన్టీ రామారావు గారి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు మన సినిమాలో చూసినవి ముందుగానే తెలిసినవి, ఇంకా తెలియని సంఘటనలు ఏమైనా ఉంటే దాన్ని ఆవిష్కరిస్తారేమో అని రెండోది. మూడోది, సమకాలీకుడైనటువంటి కథానాయకుడు, జానపద కింగ్, తెలంగాణ హీరో కాంతారావు గారిని జ్ఞప్తికి తెచ్చుకోకపోవడం, స్మరించకపోవడం, కనీసం ఆయన ప్రస్తావన కూడా ఒక డైలాగ్లో, అంటే సూపర్ స్టార్ కృష్ణ లేకపోతే శోభన్ బాబు గారి గురించి కనీసం ఒక డైలాగ్ అని ఉంది, అలాంటి డైలాగ్లో కూడా వాళ్ళ గురించి లేకపోవడం, ఇలా నేను కొన్ని అంశాలు చెప్పాను. కానీ అందరూ అంటే ముఖ్యంగా ఒక వర్గానికి చెందినటువంటి వారు, వాళ్ళు వీళ్ళని కాదు కానీ చాలామంది చూసి ఫోన్లు చేసి మీరు కావాలని ఇలా చెప్పారు, మీరు కావాలని ఇలా చేస్తారు, మీరు డిగ్రేడ్ చేస్తున్నారు కళాఖండం అది ఇది అని మాట్లాడుతున్నారు. ఏది కళాఖండమో ప్రజలు తెలుస్తారు. ఎవరన్నా ఒకరు చూస్తే అర్థమవుతుంది, ఒక ఇరువు చూస్తే ఏది బయోగ్రఫీ, బయోపిక్ అంటే ఏంటి. మమ్మూర్తి చేశాడు అది, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అది బయోపిక్ అంటే. లేదా ఈవి రామస్వామి నాయకర్ మీద చేశాడు సత్యరాజ్ గారు, అది బయోపిక్ అంటే. అటెన్ బాబు నిర్మించాడు, అది బయోపిక్ అంటే. బయోపిక్ అంటే మన డబ్బా మనం కొట్టుకుని, మన ఫ్రూట్ మనం ఉండుకొని, మాంత గొప్పడం లేవని చెప్పుకునేది బయోపిక్. 1979 దివిసేమ ఉప్పల్లో ఇదే ఈ స్థాయిలో ఉండేటటువంటి లీడర్స్ కానీ, ఈ స్థాయిలో ఉండేటటువంటి చలనచిత్రరంగ ప్రముఖులు కానీ ఏం చేశారండి, ఎంజీఆర్ గారు అయితే అత్యధిక భాగం విరాళాన్ని ప్రకటించారు. ఆయన తమిళనాడుకు చెందినటువంటి సినీ నటుడు, హీరో, అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ మన ఎన్టీ రామారావు గారు రాదు. ఇక్కడ ఏం చేశారండి ఏఎన్ఆర్లు, ఎన్టీఆర్లు జోలు పట్టుకుని, జీవలక్ష్మి ఎస్వలక్ష్మి అటు ఇటు వేసుకుని ఊరూ దగ్గరికి చందాలు వసూలు చేసి ఇచ్చారు. కానీ ఎవరు జోబులు డబ్బులు ఇవ్వలేదు. ఇది చరిత్ర చెప్తుంది సత్యం. దాన్ని ఏదో అద్భుతమైన ఖండంగా చేస్తే అది ఊరుకోవాల. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పిఏ అండి, అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు అనామకుడుగా నిలబెట్టి ఎన్టీ రామారావు గారికి పులివెందుల, రాజశేఖర రెడ్డి అతను పులివెందులని ప్రశ్న చేశారు. అంటే అక్కడ చిత్రీకరణ ఏ విధంగా జరిగింది, ఒకరికి అనుకూలంగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఒకే సంవత్సరం 1978 అసెంబ్లీ రావడం సమకాలీకులు కానీ అయి ఉండొచ్చు, కానీ ఎవరికి వాళ్ళు స్ట్రేచ్ ఉన్న లీడర్స్. అప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేస్తున్నటువంటి నాయకుడు అతను, పిసిసి అధ్యక్షుడిగా చేశాడు ఏమి ఆ వయసులో. అది అలా చూపించడం కరెక్ట్ అంటారా? ఇవన్నీ పక్కన పెడితే కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ప్రజలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. తర్వాత రాజకీయ అంటే మొత్తం వయసు అంతా అయిపోయిన తర్వాత ముసలోడు అయిన తర్వాత అప్పుడు నా శాస్త్ర జీవితం అంతా రాజకీయాల్లో గడుపుదాం అప్పుడు చేద్దాం సార్. ముందేమైంది, ముందు రాలేదే అయిపోయింది, అక్కడ హైట్స్ అన్నీ అయిపోయింది. అదే అన్నారు కదా ఒక క్యారెక్టర్, మీరు ముసలి అయిపోతున్నారయా, మీరు ముసలి అయిపోతున్నారు అని కృష్ణ శోభన్ బాబు చెప్పేస్తున్నారంటే ఇప్పుడు అప్పటికి ఇంకా జ్ఞానోదయం వచ్చాయా ఇలా మాట్లాడితే. ఇది నేను రియల్గా రివ్యూ మాట్లాడాను, నేను అలా మాట్లాడా. ఒక కొన్ని వందల మంది శ్రమ, సాంకేతిక నిపుణుల యొక్క పరిజ్ఞానం, వాళ్ళ యొక్క కష్టం, ఇవన్నీ క్రోడీకరించి మృదువుగా నా అభిప్రాయాల్లో మనసులో కలిగినటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని అదే తప్పుగా తీసుకుంటే ఇప్పుడు నేను రియల్గా రివ్యూ మాట్లాడాను, దీని మీద ఇప్పుడు మాట్లాడండి ఎవరన్నా, నేను స్వాగతిస్తాను. నాకు అవసరమైతే కౌంటర్ చేయగలుగుతాను, కౌంటర్ చేయలేకపోతే నేనేమో మాట్లాడిన తప్పైతే తప్పని ఒప్పుకుంటాను. అందుకనే మళ్ళీ
ఘటన మీ ముందు రావటం జరిగింది. నమస్కారం.